వరంగల్ నగరంలో అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నాలాలపై అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా నాటికి కూల్చివేతల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన నియోజకవర్గంలో పర్యటించారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఇటీవల కురిసినటువంటి అత్యధిక వర్షానికి నగరమంతా జలమయమైంది. ముఖ్యంగా 4-5 రోజులుగా మున్సిపల్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులంతా సహాయక చర్యలను నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితిలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చి పర్యటించి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర జిల్లా మంత్రుల చేసినటువంటి సమీక్ష నేపథ్యంలో ఇక్కడ నాలాలపైన నిర్మించినటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఆ దిశగా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కూడా ఆదేశించడం నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతలు మొదలుపెట్టింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. దసరా నాటికి ఈ కూల్చివేతలు కొనసాగాలి, ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గే ముచ్చటలేదని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే నరేందర్ గారు. నరేందర్ గారు చెప్పండి. కేటీఆర్ నేతృత్వంలో మంత్రులంతా పర్యటించారు, ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఒక భరోసా కల్పించారు. తద్వారా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. ఆ దిశగా అమలవుతున్న నేపథ్యంలో ఏం చెప్పాల్సుకున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అదేవిధంగా ప్రత్యేకించి వారు ఆదేశించి కేటీఆర్ గారిని, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారిని, ఇద్దరిని జిల్లా అర్బన్ జిల్లాను పర్యటించి అక్కడిన కష్ట నష్టాలు అన్నది ఒక అంచనాకు రావాలని కూడా వారిని పంపడం జరిగింది. నిజంగా కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఏ మంత్రి ఇవ్వలేనటువంటి భరోసాను కేటీఆర్ గారు ముంపు ప్రాంతాలన్నీ కూడా తిరిగి, అదేవిధంగా ఎంజమ్ను కూడా సందర్శించి, ముఖ్యంగా కోవిడ్ వార్డ్ లోపలికెళ్ళి సందర్శించి వారు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే డిలాబిలేటెడ్ హౌజెస్ ఉన్నాయో, పురాతనమైనటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో, 434 ఇండ్లు ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాయి. అవన్నీ కూడా దగ్గర ఒక 40 ఇండ్ల వరకు ఇప్పటి వరకు డిస్మెంటల్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి క్రిస్టియన్ కాలనీలోనే ఒక 20 ఇండ్ల వరకు ఉండడం జరిగింది. ఇవే కాకుండా ఏదైతే నాళాలు ఉన్నాయో, నాళాలను ఆక్రమించినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి అన్నిటిని కూడా ఒక 4 రోజుల లోపు అవన్నీ కూడా మొత్తం కూల్చివేయాలని కూడా వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఈ నగరంలో మరొకసారి ముంపుకు గురి కాకుండా ఒకవైపు నాలల ఆక్రమణకు గురి అయినటువంటి ప్రాంతాలన్నీ కూడా డిమాలిష్ చేసి, అదేవిధంగా డిలాబిలేటెడ్ హౌజెస్ ఏవైతే పురాతన గృహాలు ఉంటాయో వాటిని కూడా తీసివేసి, వాటి బారిన ఎవరి ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా నాలల ద్వారా ప్రజలు ఎక్కడ కూడా ముంపుకు గురి కాకుండా వారు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చుకుంటూ తాత్కాలికంగా 25 కోట్ల నిధులను వారు నిన్న మంజూరు చేయడం జరిగింది. అవి మాత్రమే కాదు, ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయ్యాయో, ఎక్కడైతే ఇండ్లు డ్యామేజ్ అయ్యాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారందరిది ఒక ప్రాథమిక అంచనాకు రావాలని కూడా వారు ఆదేశించి 2-3 రోజుల్లో రావాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే దీని నుంచి నష్టపోయి వారు నిత్యం కూలీ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా ఆహారానికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులను అందజేయాలని కూడా కేటీఆర్ గారు ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ముంపు ప్రాంతాలకు స్వయంగా మంత్రులు వచ్చి వారి సాధక బాధకాలు ఇప్పటి వరకు ఎవరు కూడా తీసుకోలేదు. అది ఒక క్రెడిట్ ఓన్లీ కేటీఆర్ గారికే చెందింది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, మీరు వెళ్ళారా, మీరు చూసారా అని ఎంజమ్ విషయంలో. స్వయంగా కేటీఆర్ గారు మొత్తం మంత్రుల బృందం అంతా కూడా కోవిడ్ వార్డులో 45 నిమిషాలు వారు ప్రతి పేషెంట్తో కూడా మాట్లాడి వారికి ఒక భరోసా నింపి, అర్బన్ జిల్లాకి ఒక భరోసా నింపి, వారు ఒక పెద్దన్నగా అందరికీ అండగా వారు అభయం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా కార్యముఖులం చేయడం జరిగింది. ముఖ్యంగా నాలాల అభివృద్ధి, అంటే నాలాలకు సంబంధించి వాటర్ ఫ్రీగా వెళ్ళడం కోసం ఎలాంటి ప్రణాళికలు చర్చించారు, ఏటి వాటి అమలు ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? భౌగోళికంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక తీరుగా ఉండడం జరిగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వస్తే కిలవరంగల్ నుండి అగర్తల అనేది ఒక చిన్న చెరువు ఉండడం జరిగింది. దాని నుండి మైసేనగర్, దాని నుండి శివనగర్, శివనగర్ నుండి అండర్ బ్రిడ్జ్ నుంచి 12 మురళ వరకు వచ్చి అది భద్రకాళి, ఆ నుంచి ములుగు రోడ్డు వరకు వెళ్తుంది. ఈ వచ్చే మధ్య మార్గంలో ఉన్నటువంటి ఏవైతే
ఆక్రమణకు గురైనటువంటి ఈ నాల వచ్చేటువంటి దారిలో ఆక్రమణకు గురైందంతా కూడా తీసేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్ కాలనీలో కట్టమల్లన్న దగ్గర ఏదైతే కట్ట తెగ్గొట్టారో దాని వాటర్ అంతా ఇక్కడికి వచ్చి ఇది ముప్పు గురి కావడం జరిగింది. కాబట్టి దాన్ని టెక్నికల్గా ఇంజనీరింగ్ విభాగంతో అక్కడ మళ్ళొకసారి నీళ్లు రాకుండా ఇటు గాంధీనగర్ మునగకుండా అటు శివనగర్ అదేవిధంగా పన్నెన్మూరులు సంతోషమాత టెంపుల్ ఇవన్నీ మునగకుండా ఒక పక్కా ప్రణాళికతోటి నిన్న మంత్రి గారు వాటి అన్నిటి కూడా నాల వాటర్ ఏదైతే ఉందో నాల వాటర్ కానీ అదేవిధంగా స్టామ్ వాటర్ కానీ ఏదైతే ఉందో దానికి రిటర్నింగ్ వాల్ కట్టి డిమాలిష్ చేసి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాన్ని డిమాలిష్ చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని దాన్ని రిటర్నింగ్ వాళ్ళు ఇమ్మీడియట్లీ కట్టాలని కూడా వారు ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లో ఏదైతే దెబ్బతిన్నటువంటి రోడ్లు కానీ వాటిని మళ్ళీ ఏ రకంగా చేయబోతా ఉన్నారు? ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో ఎంత మేరకు ఈ నష్టం వాటిల్లింది అంటే? నా నియోజకవర్గంలో ఇప్పటివరకు 40 కోట్ల అంచనా రావడం జరిగింది. ఇప్పుడే ఆర్ఎన్బి వాళ్ళు ఒక అంచనాకు రావడం జరిగింది. ఆర్ఎన్బి వాళ్ళదే 40 కోట్ల అంచనా ఉంది. అదే మున్సిపల్ రోడ్స్ కూడా ఉన్నాయి, ఇంకా నేషనల్ హైవే వాళ్ళ కూడా ఉన్నాయి. వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళే కూడా వచ్చిన తర్వాత రమారమిగా మొత్తం కలిపి నగరమంతా వెరసి 150 నుంచి 200 కోట్లు ఉంటుందని ఒక అంచనా. థ్యాంక్ యూ. మొత్తానికి మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏవైతే నాలాల ఆక్రమణకు గురయ్యాయో అక్రమ కట్టడాలకు సంబంధించి దసరా నాటికి ఈ కూల్చివేతలు కొనసాగాలని ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఆ రకంగా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా నిన్నటి మంత్రుల రివ్యూ తర్వాత ఈ యాక్షన్ ప్లాన్లో భాగమై ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తామని, దసరా నాటికి ఇటువంటి కార్యాచరణ పూర్తవుతుందని చెప్తాం. మరోవైపు మళ్ళీ వరదలు వచ్చినా అత్యధికంగా వర్షపాతం నమోదైన ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్.